Ай, бабай, не трудя со мной. ఏంట్రా మీద మీదకి వస్తున్నావు? లుంగి ఊడిపోయిందిరా, కట్టెలు కూడా వేసుకోలేదురా. తప్పు బాస్, ఏం చేస్తున్నారు? ఏం బాస్, రాకపోయి ఉంటే ఓ మై గాడ్ నా శరీరం. ఏంట్రా ఇది అసహ్యంగా? ఏ చిచి, అదే లేదే, వాడే మీద ఆపు. అది టెంప్ట్ చేస్తే దానికి టెంప్ట్ అయిపోతున్నావు, వీడు టెంప్ట్ చేస్తే వీడికి టెంప్ట్ అయిపోతున్నావు. ఏంట్రా ఇలా అయిపోతున్నావు? అమ్మయ్యా, గుంతలు తవ్వే పని తప్పింది. వీళ్ళు చంపే టైపే గానీ చచ్చే టైప్ కాదు బాస్. మూవ్ అహెడ్, కమ్ ఆన్ జాయిన్ ద లైన్. వైట్, ఒరేయ్ అందరూ ఉన్నారా లేదో చూద్దాం పద. అలాగే. ఆపండి సార్, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది సార్. నేను ఇంగ్లీష్ భాష లెక్క, ఈడా ఉంటా ఆడా ఉంటే ఆడబడితే ఆడుంటా. నీకెందుకే ఎలా ప్రతి ఒక్క డౌటే? 28-69 లెక్క దొబ్బింది. అక్కర్లేదు, నేను ఆల్రెడీ లెక్క పెట్టాను, అందరు ఎక్కారు, చేసిన ఓవర్ యాక్షన్ చాలు రా. అమ్మయ్యా ఎవరు చావలేదు. ఏంటి బాస్ ఫీల్ అవుతున్నావా? డ్రిల్ మాస్టర్, టీచర్, టీచర్ ఆగండి, ఆగండి టీచర్. డ్రిల్ మాస్టర్ అక్కడ స్కూల్లో ఉన్నారు. ఓ, ముందే లేచి వెళ్ళిపోయారా? ముందే వెళ్ళిపోవడం ఏంటి, ఆయన రానే లేదు అసలు. మరి నిన్న వచ్చిన డ్రిల్ మాస్టర్ వేరే స్కూల్ అయి ఉంటారండి. ఓకే బాయ్. డ్రైవ్. ఒరేయ్ డ్రిల్ మాస్టర్ రా. ఎక్కడ ఉన్నాడో చూడరా. చూస్తున్నాను బాస్. బాస్ సేఫ్ గానే ఉన్నాడు బాస్. లోపల ఏం చేస్తున్నాడ్రా? యోగా చేస్తున్నాడు బాస్. బాత్రూమ్ లో యోగా ఏంట్రా? కావాలంటే వచ్చి చూసుకోండి. అచ్చో, ఏంటి బాసు మాస్టర్ యోగా చేయడం మీకు ఇష్టం లేదా? రే అది యోగానా? క్లియర్ గా కనబడుతుంది కదా శీర్షాసనం. ఒరేయ్ వాడు సబ్ మీద కాలేసి జారి కమోడ్లో పడి తల ఇరుక్కొని చచ్చిపోయాడ్రా. డోంట్ వరీ బాస్, ఇంతకైనా మంచిదని రాత్రి ఒక గుంట తీసి పెట్టా. సరే ఏదో ఒకటి చావు. వీడేంటో నాకు అర్థం కావట్లా. ఫుడ్ ఫెస్టివల్కి వెళ్ళి పెరిగను తినట్టు హోటల్ కి అంతమంది వచ్చిన ఒక్కడే చచ్చాడేంటి బాస్? అప్పు మీద వడ్డీలాగా మొన్న 2, నిన్న 4, ఈ రోజు 8 సవాలు అవుతాయి అనుకున్నాను. కానీ ఆషాఢం డిస్కౌంట్ సేల్ లాగా కౌంట్ ఒకటి పడిపోయిందండి బాస్. పోనీ వాడికి జతగా నిన్ను కూడా చంపి పాతి పెట్టమంటావా? వద్దులే బాస్, మూసుకొని పంచుడు. బాస్ బాస్ బాస్, పాపం డ్రిల్ మాస్టర్ కి పాటలంటే ప్రాణం బాస్. ఐ డెడికేట్ ఏ సాంగ్ టు హిమ్. సంగీతం ఆర్పి పట్నాయక్, పాడిన వారు వందే మాతరం శ్రీనివాస్. చుక్కుల్లో కెక్కినాడు సక్కనోడు, ఎవ్వరికి ఎప్పటికీ సిక్కనోడు. చావడానికి వస్తున్నారు, వచ్చాక చేస్తున్నారు, తెలియట్లేదు. వచ్చిన వాళ్ళెవరూ ప్రాణాలు తవ్వలట్లేదు. ఈ చావులన్నిటికీ ఆ శరత్ గడే కారణమని నా అనుమానం రా. అంతమంది మనుషుల్ని చంపే కెపాసిటీ
ఈ మనిషికి ఉందంటావా? అసలు వాడు మనిషే కాదని నా అనుమానం. అంటే వాడు మనిషి కాదురా, దయ్యం. అసలు ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థం అవుతుందా? వాడు దయ్యం కాకపోతే వాడు చెప్పినట్టే ఎలా చనిపోయారు? జార్లో జెమ్స్ ఎన్నున్నాయో ఎలా తెలిసింది? అర్థం చూస్తే ఎందుకు భయపడుతున్నాడు? దయ్యాన్ని అద్దంలో చూసుకోవడానికి భయపడతాయా? అయితే ఇప్పుడు ఏం చేద్దాం? వాడికి టెస్ట్ పెడదాం. ఏం బాస్ ఇది? నన్ను చూస్తే నాకే మూడు రాదు. మీకు ఏ యాంగిల్ లో వచ్చాను ప్లీజ్ వదిలే బాస్. నాకు అసలు పెళ్లి కాలేదు. నా యాంగిల్ పడతారే ప్లీజ్ ప్లీజ్ తీసుకురా. అద్దుమా వద్దు బాస్, వద్దని చెప్పు బాస్ ప్లీజ్ ప్లీజ్. చూడరా బాస్, చూడమంటే చెప్పు. చూడు ప్లీజ్ బాస్, చెప్తున్నాను బాస్, నా మాట బాస్. అక్కడేం లేదు కదరా, ఎందుకు అలా చూస్తున్నా? హీరోయిన్ కి తెచ్చిన జ్యూసులు వాళ్ళ అమ్మ తాగి గ్లామర్ పెంచినట్లు. వీడేంటే నా క్రీములు వాడి నాకంటే ఎర్రగా తయారయ్యాడు. నువ్వు అడగాలనుకున్నది ఏంటి? అడుగుతుంది ఏంట్రా? వెళ్ళి వాడి విషయం ఏంటో అడగరా. రే శరత్, అసలేంట్రా నీ ప్రాబ్లం? అద్దం చూడడానికి ఎందుకు భయపడుతున్నావు? ఎందుకంటే అద్దంలోంచి బూచోడు చంపేస్తాడు బాస్. బూచోడొచ్చి చంపేస్తాడా? అద్దం నుంచి బూచోడు చంపేస్తాడని చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది. అందరమ్మలు చందమామను చూపించి భోజనం పెడితే మా అమ్మ మాత్రం అద్దం నుంచి బూచోడు వస్తాడని చెప్పి భయపెట్టి భోజనం పెట్టేది. అద్దంలో నుంచి బూచోడా? పిలవగానే ఆకాశం నుంచి దేవుడు అద్దంలో నుంచి బూచోడు ఎందుకు వస్తాడరా? కావాలంటే నేను పిలుస్తాను, ఏ బూచోడు వస్తాడో చూద్దాం. బాస్ బాస్ వద్దు బాస్, నా మాట విను బాస్. రే, వాడికంటే బుద్ధి లేదు. నీ బుద్ధి ఏమైందిరా? అది వదిలేసి మిగతా విషయాలు అడుగు. ఓకే ఓకే. రే, నీకు మనం 100 రూపాయలు ఇచ్చాను, చిల్లరేదరా? సారీ బాస్, మీరు మర్చిపోయారు అనుకుని మా దగ్గర ఉంచేసుకున్నాను. మిగతా విషయాలంటే చిల్లర విషయాలు కాదురా. ఆ టీచర్ అడిగినప్పుడు జెమ్స్ గురించి అంత కరెక్ట్ గా ఎలా చెప్పా? యాక్చువల్ గా జెమ్స్ జార్లో పోయమని టీచర్ నాకు 10 ప్యాకెట్లు ఇచ్చింది. ఒక్కో ప్యాకెట్లు 25 ఉంటాయి, సో మొత్తం 250. టీచర్ ఓవర్ యాక్టింగ్ చేస్తూ మన ముందే 3 తింది, ఇక మిగిలింది 245. నేను మీ అంత జీనియస్ కాదు కాబట్టి 247 అని కరెక్ట్ గా చెప్పాను బాస్. అయినా మీరు ఓనర్, నేను వర్కర్.